ఎన్నికలు పోటి కాదు ఇది పోటి చేస్తున్న మా ప్యానెల్ గాని వాళ్ళ ప్యానెల్ గాని మధ్య జరిగే పోటి కాదు యుద్ధం కాదు 900 పైనున్న మెంబర్స్ ఎన్నుకునే సమయం అందుకే ఎన్నికలు అంటాం వాళ్ళు ముఖ్యం మేము వాళ్ళకి ముందు నించున్నాం గెలిపించేది ఓడించేది ఎన్నుకునేది వాళ్ళ హక్కు వాళ్ళ ధర్మ వాళ్ళ బాధ్యత ఆ బాధ్యత మేరకు అప్లికేషన్స్ ఇచ్చాం ఇక నుంచి మా మెంబర్స్ తోనే మాట్లాడతాం మీడియా సోదరులు మనతో ఉన్నారు మనని ఆశీర్వదిస్తున్నారు నేను చెప్పే మాటల్ని మా మెంబర్స్ కి వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలకు కూడా పంపిస్తున్నారు థాంక్యూ సభ్యంగా దోషారోపణ లేకుండా ఎలక్షన్స్ జరగాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓడిపోయేదో గెలిచేదో నించున్న వాళ్ళు కాదు మెంబర్స్ వాళ్ళ మనసాక్షి పరంగా ఎవరిని ఎన్నుకుంటారో దాని బట్టి మెంబర్స్ ఓడిపోతారా మెంబర్స్ గెలుతారా అదే ప్రజాస్వామ్యం సో వెరీ హ్యాపీ చాలా చైతన్యంగా ఉన్నాం వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఇంకో 2 సంవత్సరాలు పని చేయాలి మన కోసం మా కోసం మనం వచ్చాం ఆ నినాదంతో మనం పని చేస్తూ 10 మందితో పని చేయిస్తూ అందర్ని కలుపుకొని వెళ్దాం ఇక ఎలక్షన్స్ వాళ్ళందరం భూమి బద్దలు కొడతాం ఆకాశం కడతాం చార్మినార్ కడతాం తాజ్మహల్ ఇక్కడ షిఫ్ట్ చేస్తాం సముద్రాన్ని హైదరాబాద్ చుట్టుపక్కల పెడతాం మీ మా అసోసియేషన్ మొత్తం దీని పెద్ద పందిరేస్తాం కోట కడతాం అంటున్నారు ఏమీ జరగవు అన్ని అబద్ధాలు ఎవరిని నమ్మొద్దు ఈ 10 రోజులు పాపం అందరిని పిలిచి పార్టీలు ఇస్తారు రకరకాల రకరకాలుగా మంచి బిర్యానీలు పెడతారు ఫుడ్ పెడతారు ఇంకా ఇంకేం వేరే వ్యసనాలకు కూడా ఉంటే పార్టీలు కూడా ఇస్తారు పండగ చేసుకోమంటారు అందరి దగ్గరికి వెళ్ళండి అన్నీ పండగ చేసుకోండి నేను మా బిల్డింగ్ కడతాను చీల్చండాడతాను నా ఎజెండా ఒకటే 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొస్తా నేను సింహం సింగిల్గా వస్తా అందరి దగ్గరికి వెళ్తా ఎవరి దగ్గర ఫండ్ తీసుకోను ఎవరిని అడుక్కోను ఏ దేశం వెళ్ళి ప్రోగ్రాం చేయనీయను హైదరాబాద్ నడి ఒడ్డున మన హీరోలు డెమిగాడ్స్ తెలుగు సినిమా హీరోలు డెమిగాడ్స్ ఆ హీరోలందరిది 30 నిమిషాలు టైం తీసుకుంటా ఒక గంట సేపు టైంలో మా 2 100 మందికి సరిపడా బిల్డింగ్ 100 మందికి సరిపడా 2 బెడ్రూమ్ ఇల్లు కట్టి అందరికీ గృహప్రవేశం చేపిస్తానని మా సాక్షిగా కళామతల్లి సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను నన్ను ఘన విజయం సాధించండి కదం 25 ఓట్లు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చూసుకోమని మీడియా ద్వారా పెద్దల ద్వారా మీ అందరికీ చేతెత్తి దండం పెడుతున్నాను నాకు 900 మంది సభ్యులు ఓటేసే 900 మంది సభ్యులు సపోర్ట్ నాకుంది నా మేనిఫెస్టో చూసిన తర్వాత రేపు ఎల్లుండిలో నా మేనిఫెస్టో వస్తుంది నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి గారు వచ్చి నాకు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారు నాకు వచ్చి ఓటేస్తారు అంత కాన్ఫిడెంట్ నా మేనిఫెస్టో పైన నాకు నేను ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారితో నేను ఏకీభవించట్లేదు నేను తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా తెలుగు ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలో ఒక నటుడుగా నేను నా చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం లెటర్ ఇచ్చారో దానికి నేను ఏకీభవిస్తున్నాను నేను ఇంకోటి కూడా అడుగుతున్నా ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నారా లేదా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా ఆయన 100% చెప్పాలి నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నా